మనం శాంప్లింగ్ వేసేటప్పుడు కొన్నిసార్లు గమనించినట్లయితే రొయ్యల యొక్క మీసాలు గరుగ్గా ఉంటాయి కొన్ని సందర్భాల్లో రొయ్య శరీరం కూడా గరుగ్గా ఉంటుంది సో ఈరోజు ఈ వీడియోలో నేను రొయ్య మీసాలు మరియు రొయ్య శరీరం ఎందుకు గరుకుగా వస్తుంది ఒకవేళ గరుకుగా వచ్చినట్లయితే మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మీకు ఈ వీడియోలో వివరిస్తాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ నా పేరు రవికుమార్ అమెరినేని నేను ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ స్పెషలిస్ట్ని అండ్ పార్ట్నెట్ ఆల్ఫా బయాలజికల్స్ ఆల్ఫా బయాలజికల్స్ ఈజ్ ఎ లీడింగ్ ప్రొబయాటిక్స్ అండ్ ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఇండియా సో విత్ దిస్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ లేటెస్ట్ గో టు ద సబ్జెక్ట్ సో రఫ్ షెల్ ప్రాబ్లమ్ ఇన్ ష్రింప్ కల్చర్ ఓకే సో జనరల్గా మనకి ఇప్పటివరకు కూడా రఫ్ షెల్ ప్రాబ్లమ్కి రావడానికి మూడు కారణాలు ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో ఒకటి ఫస్ట్ వన్ మినరల్ డిపాజిట్స్ అంటారు దీన్నే కాల్సిఫికేషన్ అంటారు రెండవది అన్ఐడెంటిఫైడ్ ప్రోటోజోవా ఈ ప్రోటోజోవా ఇన్ఫెస్టేషన్ వల్ల కూడా మనకి రఫలు రావచ్చు మూడవది ఐహెచ్హెచ్ఎన్వి ఇన్ఫెక్షియస్ హైపోడర్మల్ హెమోటోపాయోటిక్ నెక్రోటిక్ వైరస్ అనేటువంటి ఒక వైరస్ కేసులో కూడా మనకి ఈ రఫలు రావచ్చు ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మొట్టమొదటిగా మనకి ఈ మినరల్ డిపాజిషన్ వల్ల వచ్చేటువంటి రఫ్షల్ మనం చూసినట్లయితే దీని లక్షణాలు గమనించినట్లయితే మొదట యాంటిన్నా రఫ్గా ఉంటుంది కోర్స్ మిగతా రెండు కారణాల్లో కూడా ఈ యాంటీనా రఫ్ అవుతుంది బాడీ రఫ్ అవుతుంది రొయ్య శరీరం మీద మనం చూసినట్లయితే ఈ సాల్ట్ లాంటిది ఉప్పు లాంటిది రొయ్య శరీరం మీద పడుతుంది కొన్ని సందర్భాల్లో మనం కంటి మీద కూడా ఈ సాల్ట్ డిపాజిట్ మనం చూడవచ్చు ఎనోరెక్సీ అంటే మేత తీసుకోవడం తగ్గిపోతుంది ఈ సాల్ట్ డిపాజిట్స్ ఈ మినరల్ డిపాజిట్స్ గిల్ మీద ఉన్నట్లయితే గిల్స్లో బాగా స్ట్రెస్ వచ్చేసి గిల్స్ అవి సెఫ్లోథొరాక్స్ అంటారు లేదా స్ట్రీజర్ రీజన్ అంటారు ఈ గిల్స్ రీజన్ అంతా కూడా ఉబ్బిపోయినట్టు అవుతుంది కొన్ని సందర్భాల్లో రొయ్యలు పాక్షికంగా మౌల్ట్ అవుతాయి మౌల్టింగ్ ముందు మౌల్టింగ్ తర్వాత కూడా రొయ్యలు చనిపోవడం మనం గమనించడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఇది టైగర్ రొయ్య ఈ రొయ్య శరీరం మీద మనం గమనించినట్లయితే ఒక సాల్ట్ ఒక లేయర్ లాంటిది మనం పేరుకుపోవడం గమనించడం జరిగింది తెల్లటి లేయరు అలాగే ఇది కూడా టైగర్ రొయ్యే ఇది గిల్స్లో మనకి ఈ మినరల్ డిపాజిట్స్ రావటం వల్ల రొయ్యలు సైడ్ రావటం మనం గమనించడం జరిగింది ఇక్కడ ఈ వీడియోలో మనం గమనించినట్లయితే ఇవి చాలా చిన్న పిల్లలు వేసి పది రోజులు కూడా కాలేదు సో వీటి శరీరం మీద చూసినట్లయితే కాళ్ళ కింద పూర్తిగా తెల్లటి పదార్థం డిపాజిట్ అయింది వీటి నడక గోడ అంటే వీటి స్విమ్మింగ్ కూడా మనం గమనించినట్లయితే ఏదో భారంగా బలంగా లాగుతున్నట్టుగా మనం గమనించడం చూడవచ్చు ఇక ఇది రొయ్య ఫార్టీ కౌంటర్ రొయ్య ఈ రొయ్య కూడా ఈ స్విమ్మింగ్ లెగ్స్ అంటాం కదా ప్లియోపోర్ట్స్ ఈ ప్లియోపోర్ట్స్ మనం గమనించినట్లయితే ఈ ప్లియోపోర్ట్స్ మీద తెల్లటి మనం పదార్థం డిపాజిట్ అయ్యి ఉంటాం మనం గమనించవచ్చు మనకి క్లోజప్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది అలాగే దీని మౌత్ పార్ట్స్ ఈ మౌత్ చుట్టూతున్నటువంటి ఈ అపెండేజెస్ మీద కూడా మనకి ఈ సాల్ట్ లాంటి పదార్థం డిపాజిట్ అయ్యి రొయ్య గరకుగా ఉండటం మనం గమనించడం జరిగింది ఈ స్లైడ్లో మనం చూసినట్లయితే మొత్తం ఆరు రొయ్యలు ఉన్నాయి ఈ ఆరు రొయ్యలు కూడా కిల్స్ తెల్లగా ఉన్నాయి అలాగే రెండవ రొయ్యకి ఐదవ రొయ్యకి మనం గమనించినట్లయితే మజిల్ వైట్గా ఉంది ఎప్పుడైతే ఈ మినరల్స్ ఈ సాల్ట్స్ ఈ మినరల్ సాల్ట్స్ గిల్స్ మీద డిపాజిట్ అవుతాయో అవి ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ను అడ్డుకుంటాయి ఎప్పుడైతే ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ సరిగా ఉండదో మనకి వైట్ మజిల్ వస్తుంది ఈ వైట్ మజిల్కి మనం జనరల్గా మినరల్ డెఫిషియన్సీ అనుకుని ఇంకా మినరల్స్ కొడుతూ ఉంటాం కాకపోతే ఇది మినరల్స్ ఎక్కువ అవ్వటం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం సో ఇది మైక్రోస్కోప్ పిక్చర్ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పిక్చర్ మనం గమనించినట్లయితే ఈ సీటే అంటారు ఈ సీటే మీద నల్లటి పదార్థం పేర్కొనట్టు కనిపిస్తుంది సో ఇది యాక్చువల్గా తెల్లటి పదార్థమే మైక్రోస్కోప్లో లైట్ పాస్ కాకుండా అవి నల్లగా కనిపిస్తాయి మనకి రైట్ సైడ్ ఉన్నదేమో ఏ విధమైనటువంటి డిపాజిట్స్ లేనటువంటి సీటే లెఫ్ట్ సైడ్ ఉన్నది మనకి ఈ ఈ డిపాజిట్స్ ఉన్నటువంటి సీటే అలాగే ఇది కూడా మైక్రోస్కోపిక్ పిక్చరే లెఫ్ట్ సైడ్ ఉన్నది యాంటీనా ఈ యాంటీనా మీద మనం చూసినట్లయితే ఈ నల్లటి పేరుకుపోయిన పదార్థం మనకు కనిపిస్తుంది అలాగే రైట్ సైడ్ ఉన్నది షెల్ క్యారాపేసు ఈ షెల్ మీద కూడా మనం ఈ సాల్ట్స్ లాంటివి దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఈ సాల్ట్స్తో కవర్ అయ్యి ఉంది ఇది ప్లియోపోర్డ్ మైక్రోస్కోపిక్ పిక్చర్ అగైన్ ఇది మనం గమనించినట్లయితే దీని మీద ఫ్లెక్స్ ఫ్లెక్స్గా ఈ సాల్ట్స్ డిపాజిట్ అవ్వడం మనం గమనించవచ్చు సో ఇది డయాగ్నోసిస్ కంటే దీన్ని కన్ఫర్మేషన్ కోసం మా ల్యాబ్లో చిన్న టెస్ట్ చేస్తాం దాన్ని యాసిడ్ టెస్ట్ అని పిలుస్తూ ఉంటాం దీంట్లో మేము ఏం చేస్తామంటే రొయ్యి యొక్క యాంటినాన్ కట్ చేసి మైక్రోస్కోప్ కింద స్లైడ్ మీద పెట్టేసి దాని మీద ఒక డ్రాపు డైల్యూట్ యాసిడ్ వేస్తాం ఈ డైల్యూట్ యాసిడ్ వేసినప్పుడు ఈ విధంగా బుడగలు బుడగలుగా ఎఫెర్విసెన్స్ అంటారు ఎఫెర్విసెన్స్ వచ్చి ఆ తర్వాత ఈ డిపాజిట్ అయినవన్నీ కూడా కరిగిపోతూ ఉంటాయి సో దీని ప్రకారం మనం ఏం చూస్తు ఏమర్థమవుతుందంటే మనం యాసిడ్ యాడ్ చేసాము రియాక్షన్ జరిగింది జనరల్గా దేంతో రియాక్ట్ జరుగుతుందంటే బేస్ అయితే రియాక్ట్ అవుతుంది కాబట్టి ఇది యాసిడ్ బేస్ రియాక్షన్ అని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా డైల్యూట్ యాసిడ్ వేసిన ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో అక్కడ రఫ్ సెల్ రఫ్నెస్ అంతా పోయి మీసం నార్మల్గా గమనించడం జరిగింది కాబట్టి ఇంకోటి ఏంటంటే మనం వాటర్ క్వాలిటీ పెరామీటర్స్ చెక్ చేసినప్పుడు అన్ని సందర్భాల్లో పీహెచ్ ఎక్కువగా ఉండటం కార్బొనేట్ ఆల్కిట్ ఎక్కువగా ఉండటం వాటర్లో కాల్షియం లెవెల్స్ డిజైడ్ లెవెల్స్ కన్నా కూడా కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉండటం మనం గమనించవచ్చు మనకు లిటరేచర్లో కూడా ఉంటుంది పీహెచ్ పెరిగినట్లయితే వాటర్లో ఉన్నటువంటి కాల్షియము మెగ్నీషియము ప్రెస్పిటేట్ అవుతాయి అని చెప్పేసి మనకి లిటరేచర్ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉండటం మనం గమనించడం జరిగింది కాబట్టి ఇది మనకి ఆల్కలి అని మనకు అర్థం అవుతుంది ఆల్కలికి జనరల్గా ట్రీట్మెంట్ దేంతో ఇస్తామంటే యాసిడ్తో ఇస్తాం సో నేను ఈ వీక్ యాసిడ్స్ ట్రై చేశాను సిట్రిక్ యాసిడ్ ఆలము ఎస్టిక్ యాసిడ్ బాగా డైల్యూట్ చేసినటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అలాగే ఈడీటీఏ షిమ్ సాఫ్ట్ త్రీ థర్టీ అన్నది మా బ్రాండ్ నేము త్రీ థర్టీ అన్నది దానికి క్వాలిటీ ఇండికేటర్ ఈడిటీ అని దాని క్వాలిటీ ఎంత అని చెప్పడానికి కీలేషన్ అంటారు ఇది ఎంత ఎక్కువగా ఉంటే అది అంత మంచి ఈడీటీఏ అంత చిలేటింగ్ మంచి చీలేటింగ్ ఏజెంట్ అని చెప్పుకోవచ్చు సో నా ప్రిఫర్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎకరాకి ఐదు ఆరు కేజీల వరకు పీహెచ్ని బట్టి సిట్రిక్ యాసిడ్ లేదా మనం తెలుగులో నిమ్మ ఉప్పు అంటాము నిమ్మ ఉప్పు ఇస్తూ ఉంటాం దానికి సపోర్టింగ్గా సేమ్ డే షిమ్ సాఫ్ట్ త్రీ థర్టీ ఒకటి నుంచి రెండు కేజీలు మన తీవ్రతను బట్టి ఇచ్చినట్లయితే ఇది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో మనకి పాజిటివ్ రిజల్ట్ రావడం జరిగింది సో రఫ్షేల్ వచ్చి మనకి ఇది కాల్సిఫికేషన్ వల్ల అయితే మనకి సిట్రిక్ యాసిడ్ ప్లస్ షిమ్ సాఫ్ట్ త్రీ థర్టీ ఇచ్చినట్లయితే మనకి రిజల్ట్ వస్తుంది సో ఇది ఫామ్ లెవెల్లో మనం ఎలా చూసుకోవాలి అంటే రొయ్యి యొక్క మీసం కట్ చేసి మనం డైల్యూట్ యాసిడ్స్ ఉంటాయి కదా ఉదాహరణకి మనకి టాయిలెట్లో పడే యాసిడ్ ఆ యాసిడ్లో ముంచినట్లయితే నురుగు వస్తుంది ఇమీడియట్గా వితిన్ క్షణాల్లో నురుగు వస్తుంది దాని తర్వాత మీసం పట్టుకుంటే మనకి సాఫ్ట్ అవుతుంది ఈ విధంగా డైల్యూట్ యాసిడ్లో ఆ గరుకు పోతుంది అంటే మనకి సిట్రిక్ యాసిడ్ ప్లస్ షిమ్ సాఫ్ట్ త్రీ థర్టీ మనకి పనిచేస్తుంది ఇక రెండవది వచ్చినట్లయితే ఇది అన్ఐడెంటిఫైడ్ ప్రోటోజోవా ప్రోటోజోవా ఇన్ఫెస్టేషన్ అంటాము ఇక్కడ కూడా మనకి రఫ్ బాడీ ఉంటుంది ఎక్కువగా ఇది హై సెల్నిటీలో ఎక్కువ కేసులు నేను గమనించడం జరిగింది హై సెలనిటీలో ముఖ్యంగా ఈహెచ్పి వచ్చి గ్రోత్ సరిగా లేనటువంటి సందర్భాల్లో మనకి ఇది ఎక్కువగా ఉంటుంది ఇక ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే టెంపరీగా తగ్గుతుంది కానీ మరలా మరలా వస్తుంది ట్రీట్మెంట్లో కూడా మనం ఇంతకుముందు చెప్పినటువంటి సిట్రిక్ యాసిడ్ ప్లస్ స్ట్రీమ్ షాప్ త్రీ థర్టీతో దీనికి రెస్పాన్స్ రాదు సో దీన్ని మనం ఈ పార్ట్ మైక్రోస్కోప్లో ప్లేయో పోర్ట్స్ కానీ లేదా ఇతర పాటు కానీ మైక్రోస్కోప్లో చూసినట్లయితే ఈ విధంగా గుండ్రంగా ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ మనకు కనిపిస్తాయి దీని హై మ్యాగ్నిఫికేషన్ ఇది సో ఇది ఫార్టీ ఎగ్ని ఎక్స్ మ్యాగ్నిఫికేషన్ ఇక్కడ చూసినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇది యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటే కణ జీవి అలాగే దీనికి మౌత్ కూడా ఉంది ప్రోటోజోవా యొక్క మౌత్ని మనం లోరికా అంటాం కణ జీవి కాబట్టి ఇది ప్రోటోజోవా సో దీని మైక్రోస్కోప్లో హై మ్యాగ్నిఫికేషన్లో దీని న్యూక్లియస్ చూసినట్లయితే హార్ష్ షూ షేప్ అంటే గుర్రపు నాడ ఆకారం ఉంటుంది ఈ విధంగా ఉన్నదాన్ని మనం ప్రోటోజోవా అని చెప్పి సైంటిఫిక్గా చెప్పుకోవచ్చు సో ఇది ఏ స్పీషిస్ అని ఐడెంటిఫై చేయడానికి నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు దీనికి నియరెస్ట్గా ఏది దొరకలేదు ఇప్పటివరకు ఇది పబ్లిష్ కాలేదు కానీ నేను పాత పుస్తకాలు ఈ కెల్లికాట్ నైన్ ఎయిటీన్ నైంటీ త్రీలో కానే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ క్లాంప్ నైన్టీన్ ఎయిటీ నైన్ వీళ్ళు రాసినటువంటి పాత పుస్తకాలు చూసినట్లయితే లెజినోఫైరిస్ అని ఒక జాతికి అంటే వాళ్ళు చెప్పినటువంటి డిస్క్రిప్షన్కి మనం చూసినటువంటి మైక్రోస్కోపిక్ పిక్చర్కి దగ్గరగా ఉంది కాబట్టి ఇది లెజినోఫైరిస్ అయి ఉండవచ్చు బట్ నిర్ధారణ అయితే కాదు కాబట్టి సో మనకి ఇది ఏకకణజీవి ప్లస్ హార్ష్యూ అంటే గుర్రపు నాడ ఆకారంలో ఉన్నటువంటి న్యూక్లియస్ని బట్టి ఇది ప్రోటోజోవా అని చెప్పి కన్ఫర్మ్గా చెప్పవచ్చు కాబట్టి నేను యాంటీ ప్రోటోజోవన్ ట్రీట్మెంట్స్ నేను ట్రై చేశాను ముఖ్యంగా ఫార్మాలిన్ ట్రై చేశాను కాపర్ సల్ఫేట్ ట్రై చేశాను అలాగే నానోక్వేట్ అంటే బీకేసీ ఎయిటీ పర్సెంట్ ట్రై చేశాను సో ఈ కాంబినేషన్లో నేను జనరల్గా ఒక ట్రీట్మెంట్ కాకుండా కాంబినేషన్కి వెళ్తాను ఎలా అంటే బీకేసీ ప్లస్ ఫార్మాలిన్ మన పాండ్లో తగినంత ఆక్సిజన్ ఉంటే ఫార్మాలిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు బీకేసీ ప్లస్ ఫార్మాలిన్ అలా కాకుండా మనకి ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ మీద ఏదైనా ఆక్సిజన్ లో లెవెల్స్ మీద మనకి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మనం నానోక్వాట్ ప్లస్ కాపర్ సల్ఫేట్ మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఇది రెస్పాన్స్ వస్తుంది సో ఇక మూడో కేసు ఇది ఐహెచ్హెచ్ఎన్వి అంటారు ఇది ఈ కేసులు చాలా చాలా తక్కువ ఉంటాయి వెరీ రేర్ కేసెస్ సో ఇది ఒక వైరస్ వ్యాధి దీనికి ట్రీట్మెంట్ అయితే లేదు ఇందులో శరీరం గరుకుగా మారదు కానీ మనకి మీసాల వరకు క్లియర్గా గరుకుగా మారుతూ ఉంటాయి కాబట్టి ఈ ఐహెచ్హెచ్ఎన్వికి ట్రీట్మెంట్ లేదు సో మనకు ఉన్నటువంటి మొత్తం మూడు కారణాలు ఒక కారణం అయితే మనకి యాసిడ్ టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చినట్లయితే దానికి మనం సిట్రిక్ యాసిడ్ ప్లస్ షిమ్సాఫ్ట్ త్రీ థర్టీ ఇవ్వచ్చు రెండవ కేసు మనకి ఈ మైక్రోస్కోప్లో గమనించి ఇది ప్రోటోజో అయినట్లయితే దానికి ఈ నానోక్వాట్ ప్లస్ కాపర్ సల్ఫేట్ కానీ నానోక్వాట్ ప్లస్ ఫార్మాలిన్ కానీ ఇచ్చినట్లయితే తగ్గుతుంది ఇది మూడో కేసు ఇది వైరస్ కేసు కాబట్టి దీనికి ట్రీట్మెంట్ లేదు సో ఇది నాకు రఫ్షేల్మైన ఉన్నటువంటి సమాచారం మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను నా వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు అలాగే నా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ త్రిబుల్ సెవెన్ సిక్స్ అలాగే మీరు నా ఈమెయిల్ రవి యాక్వాయిట్ జీమెయిల్ డాట్ కామ్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్